ఇల్లైతే ఊరంతా కట్టాడు గానీ ఇంట్లో జనమే కనపడలేదే ఎవరది గుడ్ మార్నింగ్ పైకి రండి థాంక్స్ మన్న జీవితంలో పైకి రమ్మనేవాడు ఒకడు దొరికాడండి ఓయ్ నమస్కారం అండి నేను పాత ఎస్ఐ మార్తాండి ఈయన కొత్త సిఐ అమర్నాథు కృష్ణ జీకే కృష్ణ మీరేగా అవును మేము వచ్చింది ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఏంటది భీమిల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళలో మీ మనుషులు ఉన్నారు కదా ఉన్నారు పాపం వాళ్ళకి జామీన్ ఇచ్చే దిక్కులేక లాకప్ లో పడున్నారు మీరైనా వాళ్ళకి జామీన్ ఇచ్చి విడిపించొచ్చుగా ఏ యాడకొలంగా ఉందా నే చెప్పింది నిజమే కదరా మరి ఏంటయ్య నిజం ఆ ఏ జామీను లేకుండానే నువ్వు వాళ్ళని వదిలేసావు నాకు తెలుసు ఓ తెలుసా అయితే వేళకోళం మీది వస్తా ఎంతకే తవర ఎందుకు వచ్చినట్టు ఈ ఊళ్ళో గొడవలు చేయించి అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న మీకు మీ పార్ట్నర్ ఖాదర్ బాయ్కి టైం దగ్గర పడిందని చెప్పడానికి అర్థమైందా నీ బామ్మ సంచిలో మా తాత చెంబు నీ అంకమ్మ డస్కు ఇదిగో నేనే ఎర్రేదవని కాదు నీలాంటి గొట్టంగాళ్ళని చాలా మందిని చూసా భయపడి పారిపోయాను ఇప్పుడు కొత్త ఇన్స్పెక్టర్ వచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలేశాడని తెలిసి తిరిగి వచ్చాను ఒరే నన్ను క్షమించడం పోయింది అవును నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఒంటరిగా అక్కడ ఎలా ఉంటుంది అందుకే నేనే ఇక్కడ తీసుకొచ్చాను నన్ను ఎప్పటికీ నువ్వు క్షమించలేవని నాకు తెలుసు అయినా కానీ నిన్ను చూడాలనిపించి వచ్చాను అసలు ఇదంతా నా మూలనగా నేను ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు అందరూ కలిసి తగును పెంచేశారు నీకు సంగతి తెలుసా నేను ఇవాళ ఇంటికి వచ్చాను మొహిద్దీన్ అన్నం తిన్నావా తిండి మొహం చూసి 4 రోజులైంది ఆయేషా రాజుకు తొందరగా అన్నం పెట్టు మొహిద్దీన్ ఇక మేము ఇంటికి వెళ్తాంరా రాజు జాగ్రత్తయ్యా ఎవరైనా చూస్తారా
మా బతుకులు ఇట్లా కొట్లాటలతో చల్లారాల్సిందేనా సార్? అది మీకే కాదు, నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఐదు ఆరుగురు ఉన్నారు. వాళ్ళలో ఎవరినైనా గుర్తుపట్టగలవా? తెలీదు. వాళ్ళెవరో మీకు తెలియదంటారు, అయినా గొడవలాగిపోవాలి. మీరు నోరు విప్పందే, మేమేం చేయగలం? వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. అల్లరి చేయడమే అనుకున్నాను. నీకు ఇలాంటి మంచి పనులు చేయడం కూడా తెలుసు అన్నమాట. వెరీ నైస్ ఆఫ్ యూ. కానీ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఇంత క్రితం ఒక ఆయన మిస్టర్ జీకే జీకే కృష్ణ వచ్చారు. ఆయనకి ఎందుకో నేను బ్లడ్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటాను. నేను ముస్లిం అమ్మాయిననేమో, అతని వాలకం చూస్తే అయ్యి బాబోయ్, నిజం చెప్పాలంటే మీరు వచ్చాకే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. వస్తాను. చూస్తావేంట్రా, నిన్నే నిన్నే రగ్గొట్టం రా. ఎక్కండి సార్. Thank you.